భారతీయ జనతా పార్టీ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా చేసి కొత్త రూట్లో వెళ్ళబోతోంది. పార్టీ బలోపేతానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనే సంకేతాలు ఇచ్చింది. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మార్చబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియా ఎదుగుగా జరుగుతున్న ప్రచారం. ఇదే టైంలో ఏపీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా మంచి దూకుడుగా ఉండే ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్కు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారి పదవీ కాలం త్వరలోనే ముగియబోతుంది. ఇదే టైంలో ఆయన స్థానంలో ఆ పార్టీ అధిష్టానం మాధవ్ను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలి అనే డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణలో ఏర్పాటు చేసినట్టే ఉడికి రక్తంతో ఉన్న ఒక యువ నాయకుడిని ఏర్పాటు చేయాలి అని చెప్పి బీజేపీ అధిష్టానం ప్రస్తుతం యువకుడైన మాధవ్కే బీజేపీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారనేది. అయితే ప్రస్తుతం ఏపీ అధ్యక్ష రేసులో చాలామందే ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్సీ సోమవీరాజు, అలాగే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, అలాగే సేమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీ అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకున్న పరిస్థితి. సోమగుంట పేరును ఆల్రెడీ బీజేపీ అధిష్టానం అసలు పరిశీలనలోకి తీసుకోలేదు అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇలాంటి టైంలో మాధవ్నే ఎందుకు ఎంపిక చేయబోతున్నారు అనే దానికి కూడా కారణాలు లేకపోలేదు. ఆయన వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కావడం, పైగా బీసీ నేత కావడం కూడా ప్లస్ పాయింట్గా మారుద్ది అనేది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ నుంచి రావడంతో మరింత బలాన్ని ఇస్తోంది ఆయన ఎంపికకు. చాలా కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. దీంతో ఆయనకే పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతోంది అనేది. అయితే మొన్నటి వరకు సేమ్ సామాజిక వర్గానికి చెందిన, అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఇవన్నీ కలిసి వచ్చాయని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మాధవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, పైగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడంతో ఇప్పుడు ఈ కూటమి సఖ్యతో వెళ్తుందా, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు భారతీయ జనతా పార్టీకి మింగుడు పడట్లేదని ప్రచారం చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఈ కూటమికి ఎటువంటి సానుకూల స్పందన తీసుకొస్తుంది, లేదంటే విభేదాలు పెరుగుతాయా ఏంటి, ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక షాక్ ఇచ్చే నిర్ణయం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.